రూపాయి విలువ రోజురోజుకు బలహీనపడుతోంది. ఆసియాలోనే అత్యంత దారుణ పనితీరును ప్రదర్శిస్తున్న కరెన్సీగా భారత రూపాయి మారుతోంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 2.2% క్షీణించింది. ఒక సమయంలో 20 నెలల కనిష్టానికి చేరుకుంది రూపాయి. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాదిని రూపాయి ప్రతికూలంగానే ముగించేలా కనిపిస్తోంది. రూపాయి విలువ క్షీణించడానికి అసలు కారణాలేంటి? ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలొస్తున్నాయి. రూపాయి బలహీనతలకు చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే ఇది ఎక్కువ దేశాల్లో వ్యాపించింది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో మళ్లీ లాక్డౌన్ తరహా పరిస్థితిని తీసుకొచ్చింది. కొన్ని దేశాలు క్రిస్మస్, కొత్త ఏడాది ప్రారంభం తర్వాత లాక్డౌన్ విధించడానికి సిద్దమవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2022 దశల వారీగా వడ్డీ రేట్లు పెంచుతామని స్పష్టం చేసింది. ఇటీవలే గోల్డ్ మ్యాన్ సాక్స్ అలాగే నొమురా హోల్డింగ్స్ లు భారత ఈక్విటీలపై తమ అంచనాలను తగ్గించాయి. విదేశీ మదుపర్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇక ఈ త్రైమాసికంలో దాదాపు 4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వీటన్నిటికీ తోడు వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరడం, కరెంటు ఖాతా లోటు పెరగడంతో రూపాయి క్షీణిస్తోంది. బలహీన కరెన్సీ ఎగుమతులకు మద్దతిస్తోంది. కరోనా సమయంలో ఆర్థిక రికవరీ పుంజుకోవడానికి ఇది అత్యంత ముఖ్యం. అయితే అదే సమయంలో దిగుమతుల బిల్లు భారం పెరుగుతోంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు వడ్డీ రేట్లను రికార్డు కనిష్ట స్థాయిల వద్ద ఉంచడానికి ఆర్బీఐకి వీలు కాదు. దిగుమతుల భారం వల్ల నవంబర్లో వాణిజ్య లోటు ఆల్టైమ్ గరిష్టమైన 2,300 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో డాలర్లను కొనుగోలు చేసి వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఉండేలా చేసింది ఆర్బీఐ. ఇప్పటిదాకా 6,000 కోట్ల డాలర్ల మేర విదేశీ మారకపు నిల్వలను జత చేసినా కూడా రూపాయి క్షీణించింది. రూపాయి విలువ పడిపోతే దిగుమతి వ్యయాలు భారీగా పెరుగుతాయి. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది ముడి చమురే కాబట్టి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఆహార ధరలపైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే నిత్యావసర ధరలకు ఆద్యం పోసే రవాణా ధరలు పెరుగుతాయి కాబట్టి ఇక విదేశీ విద్య కూడా ప్రియమైపోతుంది. విదేశీ ప్రయాణాలు ఖరీదైపోతాయి. మరోవైపు ఎగుమతిదారులు లాభపడడంతో పాటు ఐటీ కంపెనీలు డాలర్ల రూపంలో ఎక్కువ ప్రయోజనం పొందుతాయి.